हेलो फ्रेंड्स, ఈ రోజు నేను మీకు చెప్పబోయే రెసిపీ ఏంటో తెలుసా? బటానీలు. బటానీయా? అరే బాబోయ్, ఇది వద్దనే వద్దు, పేల్తాయి. మేము ఎక్కడికి వెళ్ళాలి అసలే అంటూ భయపడుతున్నారా? భయమే అక్కర్లేదు, నేనున్నాను కదా, చెప్తాను. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పేనా? టేస్ట్ నోరూరిస్తోందా? చూసారు కదా, యమ్మీ యమ్మీ బటానీలు రెడీ అయిపోయింది. సో ఫ్రైడ్ బటానీ ఎలా తయారు చేసుకోవాలి, నేర్చుకోవాలనుందా? అయితే పదండి, టీ టైమ్ స్నాకే కాదు, టైం పాస్ ఫుడ్. బఠానీలు సిద్ధం. సో దీనికోసం ఒక కప్పు బఠానీలు తీసుకుంటున్నాను. వీటిని నీళ్ళల్లో నానబెట్టి ఒక 6 గంటలు నాననివ్వాలి. సో 6 గంటల తర్వాత ఇదిగో ఇలా వస్తుంది, బాగా నాని ఇలా బుడగలు బుడగలుగా ఉంటుంది. సో ఈ జిగురు అనేది పోవాలి కాబట్టి 2-3 సార్లు బాగా వాష్ చేస్తే ఇలా వస్తాయి ఫ్రెష్గా, జిగురు లేకుండా. వీటిని ఒక పొడి బట్ట పైన ఆరబెట్టుకోవాలి. సో తడి ఏమాత్రం ఉండకూడదు, దానివల్ల పేలుతాయి నూనెలో వేస్తే. కాబట్టి తడి మొత్తం పీల్చేయాలి. చాలామంది అన్నారు నేను పెసరపప్పు మూంగ్ దాల్ చేసినప్పుడు అవి పేలుతాయి కదా అండి, నూనెలో ఉప్పు నీళ్ళు పోసారు అని. సో అది స్లో ఫ్లేమ్లో పెట్టుకొని జాగ్రత్తగా చేస్తే ఏమీ కాదు, మీరు ట్రై చేయండి. ఓకేనా? ఇవి కూడా ఖచ్చితంగా పేలుతాయి, కాకపోతే ఏం జాగ్రత్తలు తీసుకోవాలో నేను చెప్తాను. ఇలా టిష్యూ పేపర్ వేసి తుడిచారంటే రౌండ్గా ఎక్కడా తడి లేకుండా ఆరిపోతాయి. సో బఠానీలు ఆరిపోయి మనం బౌల్లో కలెక్ట్ చేసుకుందాం. గాలికి ఆరబెట్టుకోవచ్చు మీరు, ఫ్యాన్ గాలికి. చూసారుగా, తడి లేకుండా నానబెట్టిన బఠానీలు సిద్ధమైపోయింది. ఎక్కడ నీళ్ళు లేదు. ఇప్పుడు ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకొని అందులో ఇలాంటి జల్లెడ లాంటిది పెట్టుకొని మనము ఆయిల్ పైకి తెల్లకుండా, చూసారు కదా, మూత పెట్టుకోవాలి. ఖచ్చితంగా పేలుతాయి, ఎందుకంటే పైన పొట్టు ఉంది కాబట్టి లోపల ఆయిల్ వెళ్ళినప్పుడు ఆ పొట్టు అనేది ఓపెన్ అవుతుంది. సో దానివల్ల ఆయిల్లో నుంచి ఎగురుతాయి. కాబట్టి మీరు లో ఫ్లేమ్లో పెట్టి కొద్దిగా దూరం వచ్చి లిడ్ పెట్టండి. ఒకవేళ అవి స్ప్లిట్ అయినా అందులోనే పడతాయి, దూరం వెళ్ళవు. సో నేను అవి కూడా మళ్ళీ కలెక్ట్ చేసుకుంటున్నాను. ఇలా ట్రై చేయండి. డైరెక్ట్గా మీరు ఆయిల్లో వేసి అక్కడే నుంచున్నారంటే రిస్క్. ఇలాగే చేస్తారు బయట కూడా, అందుకే మీకు ఈ టిప్ చెప్తున్నాను. ఇలా జల్లెల్లో వేసుకొని ఆయిల్లో ముంచి మూత పెట్టి మీరు ఫ్రై చేసుకుంటే అన్నీ ఫ్రై అవుతాయి, ఏమాత్రం ఆయిల్ పాడవదు, బయటకు రాదు. సో వేయించేసుకున్న బఠానీలు చూసారా, మంచి రంగు వచ్చింది. వీటికి కొద్దిగా ఉప్పు, అలాగే మీకు కావాల్సినంత కారం వేసేసుకొని చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్ వేసి కలిపేసుకోవాలి.
అంతే కంటైనర్లో పెట్టుకుంటే మీకు 4 వీక్స్ దాదాపు ఖచ్చితంగా స్టోర్ అవుతాయి. సో యమ్మీ యమ్మీ స్నాక్ బఠానీలు, ఫ్రైడ్ బఠానీలు. కొంచెం కాదు చాలా లాగించేస్తారు. సో పిల్లలు పెద్దవాళ్ళు అందరూ లైక్ చేసే మంచి టైంపాస్ స్నాక్, తప్పకుండా ట్రై చేయండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.